కోమట్లతో ప్రాణహాని ఉందంటూ డీజీపీ అనురాగ్ శర్మను కలిశారు రచయిత కంచె ఐలయ్య. తనకు రక్షణ కల్పించాలని వినతిపత్రాన్ని సమర్పించారు. దీనిపై స్పందించిన డీజీపీ ఎక్కడికైనా వెళ్లినప్పుడు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఐలయ్యకు సూచించారు. కోమట్లతో తనకు ప్రాణహాని ఉందంటోన్న రచయిత కంచె ఐలయ్య గారితో మా ప్రతినిధి శర్మ ఫేస్ టు ఫేస్. ప్రొఫెసర్ కంచె ఐలయ్య తెలంగాణ డీజీపీని కలిసి ఇప్పుడే ఆయన బయటికి వస్తున్నారు. తనకు కోమటి వాళ్లతో ప్రాణహాని ఉన్నందున తనకు రక్షణ కల్పించాలని ఆయన విన్నవించారు. మరి ఏం చెప్పారు డీజీపీ మీరు కలిశారు? ఇప్పుడు డీజీపీ గారిని కలిశాము. నేను, టీమాస్ కన్వీనర్ జాన్ వెస్లీ, రాములు గారు. డీజీపీ గారు ఏమన్నారంటే, మీ చుట్టూ ఉన్న పరిస్థితిని మేము కూడా అంచనా వేస్తూనే ఉన్నాము. ఇప్పటి నుంచి మీరు లోకల్ పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ పెట్టున్నారు, కేసులు పెట్టున్నారు, కనుక మీరు ఎటువైనా లోకల్ పోలీస్కు ఇన్ఫామ్ చేసుకోండి. మీ అప్లికేషన్ మీద మేము సాధ్యమైన తొందరలో రివ్యూ చేసి మీ ప్రొటెక్షన్ విషయం ఖచ్చితంగా సీరియస్గా ఆలోచిస్తాం. ప్రాణహాని ఉంది అని చెప్తున్నారు, ఎట్లా ఉంది ప్రాణహాని? ఒకటి, ఈ ఆర్యవైశ్యుల ఎజిటేషన్ మొదలైనాక రోడ్ల మీద చాలా బీభత్సంగా వ్యవహరించారు. అది సాంస్కృతిక సమస్య. రెండవది, 10వ తారీఖున టీవీలలో ఒక మేధావిని నాలుకెగోస్తాము, నిన్ను నీ సంగతి చూస్తాము అని రామకృష్ణ రమణ ప్రకటించిన తెల్లారి నేను ఉస్మానియా పోలీస్ స్టేషన్లో వాళ్ళ మీద కేసు పెట్టినా. పెద్ద ప్రాణహాని టీజీ వెంకటేష్ దగ్గర నుంచి వచ్చింది. అంటే నడి రోడ్ల మీద షూట్ చేయాలి, హ్యాంగ్ చేయాలి అని ఏదైతే అన్నాడో, ఆయన మామూలు మనిషి కాదు, ఒక రూలింగ్ పార్టీ ఎంపీ. తర్వాత ఆయనకు ఇటువంటి దుందుడుకు పనులు చేసిన చరిత్ర ఉన్నది అనేది కూడా చాలామంది చెప్తున్నారు. అది అయిన తర్వాత మళ్ళీ ఏదో చర్చల పేరుతో ఇతర సిపిఐ సిపిఎం ఎక్కడికైనా వెళితే కేవలం స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు, అది సరిపోతుందా లేదంటే మీరు ప్రత్యేకంగా మీకు గన్మెన్లు కావాలని ఏమైనా కోరుతున్నారా? లేదు, నేను నాకు ఫుల్ టైం ప్రొటెక్షన్ ఇవ్వమని అడిగాను. ఆ ఫుల్ టైం ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవాలి. అందుకని మేము ఒక నిర్ణయం తీసుకొని మేము కమ్యూనికేట్ చేసేంత వరకు మీరు రోజు ఎటుపోయినా లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి పోండి, అది పోలీసు మా బాధ్యత కూడా కదా అని చెప్పారు. నేను బయటికి పోయినా ఇన్ఫామ్ చేయమన్నాడు, నేను సిటీలో బయటికి పోయినా కూడా లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేసి పోండి అని చెప్పి. భయపడుతున్నారా మీరు? నేను బతుకుతానా చనిపోతానా అనేది ఇష్యూ కాదు. నేను ఇప్పుడు 65 ఏళ్ళు బతికిన. ఈ దేశంలో యావరేజ్ ఏజ్ ఇప్పుడు 65 ఉన్నది. సో ప్రతి మానవుడు బతకాల్సినంత బతికిన, చచ్చిపోతా అనేది ఇష్యూ కాదు. రాబోయే రోజుల్లో దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు పోటీ చేయడం కోసం ఈ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారనే ఒక కొత్త వాదన తెరపైకి వచ్చింది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నేను ఎన్నికల్లో పోటీ చేయను. నా ఎజెండా ఇప్పటి నుంచి సాంఘిక సంస్కరణ, వ్యవసాయ మార్కెట్ల సంస్కరణ, ప్రైవేటు రంగంలో రిజర్వేషన్ల సాధించే పోరాటము. ఈ రిజర్వేషన్లు తప్పనిసరి. ఇప్పుడు ఇంకా ముందుకొచ్చింది ఎందుకు అంటే, డిమానిటైజేషన్ తర్వాత అంబానీ ఆదానీ లక్ష్మీ మిట్టల్ల పెట్టుబడులు 3 రెట్లు పెరిగినాయి. ప్రభుత్వ రంగాల్లో జాబులు లేవు. ముఖ్యమంత్రులు ఎన్ని ప్రామిస్ చేసినా, ప్రధానమంత్రి ఎన్ని చెప్పినా లేవు. కులాల రచ్చ ఉండొద్దు అంటున్నారు, కానీ మీరు ఇష్యూ చేసి కులాల మధ్య చిచ్చు మీరే ఎక్కువ పెడుతున్నారన్న వాదనకు సమాధానం? అది నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను అందరు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ నేను ఏ మీటింగ్కి పోయినా ఒక కులం మీటింగ్ రేరుగా పోను నేను. కానీ ఆర్యవైశ్యులు అనేది ఒక కులం, ఒక రేస్ పేరు. విచారకరమైన విషయం ఏంటంటే, ఒకనాటి ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర గవర్నర్ రోషయ్య ఒక కులం మీటింగ్లో పోయి మాట్లాడి రచయితను రాయొద్దని చెప్తున్నాడు. ఇట్లా కుల మీటింగులు పెట్టొద్దని చెప్పట్లా. అంటే కింది కులాలు గుంపైతే కులతత్వం, పైన పెత్తనం ఉండి ఉత్పత్తిలో లేకుండా